శాసనసభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయిన బీజేపీ త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ అధిష్టానానికి లోక్సభ ఎన్నికలు కీలకం కావడంతో అధిష్టానం కూడా స్పెషల్ ఫోకస్ చేస్తుంది ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుచుకుంటుందని మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర సైతం ధీమా వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి సీట్లు ఓటింగ్ శాతం భారీగా పెరిగాయని ఈ క్రమంలోనే లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని స్పష్టం చేశారు తెలంగాణలోని అన్ని లోక్సభ స్థానాలను గెలవడంతో పాటు తెలంగాణలో రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తామని జోస్యం చెప్పారు అంతేకాక కొందరు బీజేపీ నేతలు తాను కాంగ్రెస్ లో చేరతామని వార్తలు వస్తూ ఉంటున్నాయని అలాంటిది ఏదీ లేదని స్పష్టం చేశారు ఇక బీజేపీ సీనియర్ నేతలు లోక్సభ బరిలో దిగనున్నట్లు తెలుస్తుంది గత ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా నాలుగు సీట్లు గెలుచుకుంది ఈసారి అంతకు మించి గెలవాలంటే సీనియర్లు కీలక నేతలు లోక్సభ బరిలో దిగటం ఖాయమని స్పష్టమవుతుంది ఈ క్రమంలో ఈటెల మల్కాజిగిరి నుంచి పోటీ చేయవచ్చునని తెలుస్తుంది మల్కాజిగిరిలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గత ఎన్నికల్లో గెలుచు యన సీఎం కావడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీ బర్లో ఎవరు నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేరు వినిపిస్తుంది బీజేపీ నుంచి కొందరు పేర్లు పరిశీలిస్తున్నా ఈటెల అయితేనే విజయం సాధిస్తారని అధిష్టానం ఆయనకే అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం గులాబీ పార్టీ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే కావడంతో ఎవరికి ఛాన్స్ దక్కుతుంది అనేది కీలకంగా మారింది మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో మూడు పార్టీలను కొన్ని బలహీనతలు వెంటాడుతున్నాయి బీఆర్ఎస్ ను వర్ణ విభేదాలు వెంట